హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పావని. ఈరోజు అయితే ఒక మంచి యూజ్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రతి ఇంట్లో కంపల్సరీ మనకు కావాల్సిన ఐటెం అండి ఇది. ఇంకెందుకండి ఆలస్యం? మన ఇంట్లో ఉండే వస్తువులతో చాలా సింపుల్గా పీతాంబరి పౌడర్ని తయారు చేసేద్దాం. పదండి, ఈరోజైతే నేను పీతాంబరి పౌడర్ తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నది ఇటుక అండి. ఇటుక అనేసరికి పల్లెటూరులో అయినా సిటీలో అయినా అందరికీ అందుబాటులో ఉంటుందండి. సో మనకు ఇలా ఒక హాఫ్ ఇటుక తీసుకొని ఒక రాయి తీసుకొని ఇలా చక్కగా పౌడర్లా చేసుకోవాలి అండి. రాయితో మనం ఇలా కొంచెం మెదిపినట్లయితే ముక్కలుగా చేసుకొని చక్కగా మనకు పౌడర్ అయిపోతుంది. ఇలా కొడుతూ ఉంటే ఎంతమందికి చిన్నప్పటి రోజులు గుర్తుకు రావట్లేదు? నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. నార్మల్గా పల్లెటూరులో అయితే ఈ రాగి సామాన్లు అలాగే ఇత్తడి సామాన్లు క్లీన్ చేయడానికి కంపల్సరీ ఫస్ట్ యూజ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇటుక. ఈ ఇటుకలతోనే పల్లెటూరులో అయితే ఇత్తడి సామాన్లు అలాగే రాగి సామాన్లు తలతల మెరిపిస్తారండి. సో ఇక్కడైతే మనకు ఆ స్పెషాలిటీ లేదు, ఇంకా మట్టి అవి కూడా యాడ్ చేస్తారు, బట్ మనకు ఆ మట్టి అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఇంట్లో పీతాంబరి పౌడర్ని చాలా సాఫ్ట్గా చేతులు కూడా రఫ్ అవ్వకుండా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇలా రాయితో మెదుపుకున్న ఇటుక పౌడర్ని జల్లెడలో వేసి ఒకసారి చక్కగా జల్లించుకుంటే మనకు సాఫ్ట్గా ఉండే పిండి అనేది రెడీ అయిపోతుందండి. సో ఒక్కసారి ఇలా మనం 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఇలా పౌడర్ని రెడీ చేసుకున్నట్లయితే మనకు నెలల తరబడి వచ్చేస్తుందండి ఈ పీతాంబరి పౌడర్. ఇప్పుడు జల్లించుకున్న తర్వాత పైన చిన్న చిన్న రాళ్ళలా వచ్చాయండి. సో వీటిని మనం కావాలంటే ఇంకొకసారి మెదిపి జల్లించుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే పడేయచ్చు. సో ఈ పౌడర్ని అయితే మనం ఇప్పుడు తీసుకుందాం. ఇలా వచ్చిన ఈ ఇటుక పౌడర్ని ఇలాంటి ఒక కప్లోకి తీసుకోవాలి, ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. తర్వాత ఇందులో నేను 2 నిమ్మకాయలు చూపించాను, కానీ ఇందులో 4 నిమ్మకాయలు తీసుకుని జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను. లేతగా ఉన్నాయి కదా నిమ్మకాయలు, సో అందుకే అండి. అలాగే 3 నిమ్మకాయల సైజు అంత చింతపండు తీసుకుని ఇలా చింతపండు ఉట్టులన్నీ పక్కన వేసేసి జ్యూస్ తీసుకొని ఇందులో మిక్స్ చేసుకున్నాను. పూర్తిగా ఈ పౌడర్లో ఈ తడి అంతా కలిసేలా మనం కలుపుకోవాలి ఉండలు లేకుండా. సో ఇప్పుడు మనం నిమ్మరసం తీసుకున్నాం కదండి, ఆ నిమ్మరసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత చక్కగా పౌడర్ అంతటికి ఈ జ్యూస్ కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ పౌడర్ని తీసుకొని మనం 1 అవర్ పాటు ఎండలో పెట్టుకుంటే చక్కగా తడి అనేది లేకుండా డ్రై అయిపోతుంది. వన్ అవర్ తర్వాత ఈ పౌడర్ని తీసుకొని ఇందులో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ నేను కలపబోతున్న ఇంగ్రీడియంట్ నేను ఇక్కడ స్పూన్ వచ్చి కొంచెం పెద్ద సైజే అండి, 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను. అలాగే వంట సోడా ఉంటుంది కదా తినే సోడా, ఆ సోడాని 1 స్పూన్ వరకు వేసాను. నెక్స్ట్ ఇందులో 1.5 స్పూన్ వరకు మనం ఏ సర్ఫ్ అయినా వాడుకోవచ్చండి, 1.5 స్పూన్ నేను ఇందులో కలిపి చక్కగా మిక్స్ చేసుకున్నానండి. ఈ స్పూన్తో కంటే మనకు చేతులతోనే ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఎండలో పెట్టుకున్నాం కాబట్టి డ్రై అయి ఉంటుందండి పౌడరు. మనకు తడి తేమ అనేది లేకుండా ఉంటే చాలా నీట్గా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం దీపాలు ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా, ఆ దీపాలు ఆ కుందులు అనేవి చక్కగా వీటితో తోమినట్లయితే చాలా నీట్గా వచ్చేస్తాయండి, మంచి షైనింగ్తో వస్తాయి. అలాగే చేతులు కూడా చాలా స్మూత్గా ఉంటాయి. ఈ పౌడర్ అనేది మనం జల్లించుకున్నాం కాబట్టి చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ పౌడర్తో రాగి పాత్రలు కానివ్వండి, ఇత్తడి పాత్రలు కానివ్వండి, చాలా తెల్లగా వస్తాయండి. సో ఇప్పుడైతే నేను 1 గ్లాసు ఉంచాను, చాలా రోజులైతే క్లీన్ చేయకుండా. చూస్తున్నారు కదా ఈ గ్లాస్ అయితే చాలా నల్లగా అయిపోయింది, మినిమం 1 వీక్ అయిపోయిందండి దీన్ని నేను పక్కన పెట్టేసి. దీన్ని ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని, పూర్తిగా తడి అయితే అందులోకి వెళ్లకుండా చూసుకుంటే మనకు బాగుంటుంది. అలా ఒక స్క్రబ్ తీసుకొని దాంతో గట్టిగా రుద్ది 2-3 నిమిషాల పాటు ఇలా స్క్రబ్ చేసుకున్నట్లయితే గ్లాస్ అనేది మనకు తెల్లగా వస్తుంది. నెక్స్ట్ ఈ స్క్రబ్బర్కి బదులుగా మనం కొబ్బరి పీచు ఉంటుంది కదండి, అది కూడా వాడుకోవచ్చు. నార్మల్గా మనకి కొబ్బరి పీచు అందుబాటులో ఉన్నట్లయితే తెచ్చి పెట్టుకుంటే అది చాలా బాగుంటుందండి ఇలాంటివి క్లీన్ చేయడానికి. సో 2-3 నిమిషాలు అయితే ఇలా వాష్ చేస్తే సరిపోతుంది. ఈ గ్లాస్కి ఉన్న నలుపంతా పోయి కొత్త దానిలా మెరుస్తూ ఉంది. నాకు అయితే ఈ పౌడర్ మినిమం 1 మంత్ వస్తుందండి ఇవి క్లీన్ చేసుకోవడానికి, రాగి గిన్నెలు అలాగే ఇత్తడి గిన్నెలు.
సో ఈ టిప్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియోని విజిట్ చేయండి. అందులో మీకు ఏ వీడియో అయినా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో ఈ గ్లాస్ చూసారా, తోముతున్న కొద్దీ ఈ వైట్నెస్ అనేది మీకు కనిపిస్తుంది, చాలా తెల్లగా వచ్చిందండి. తెల్లగా రావడంతో పాటు మనకు క్లీన్ చేసిన తర్వాత ఒక మంచి సువాసన అనేది వస్తుంది గ్లాస్ నుంచి. మనకు తాగటానికి అయితే చాలా హ్యాపీగా వాడుకోవచ్చు. క్లీన్ చేయకముందు గ్లాస్ చూసారు కదా, అప్పటికి ఇప్పటికీ తేడా చూసారా. మనం ఇంట్లోనే ఈ పౌడర్తో క్లీన్ చేసిన గ్లాస్ ఈ విధంగా వచ్చింది. ఎక్కువ డబ్బులు అయితే స్పెండ్ చేయకుండా మన ఇంట్లో ఉండేవాటితో ఇంత ఈజీగా పీతాంబరి పౌడర్ని తయారు చేసుకుని రాగి వస్తువులు అలాగే ఎత్తిడి వస్తువులను తలతలా మెరిపించాలి అంటే ఎవరండి ఈ టిప్ని పాటించకుండా ఉంటారు? తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం. ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేసి పౌడర్ని తయారు చేయండి, క్లీన్ చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ అయిన ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.